ప్రతి ఒక్కరూ మంచి భావాలతో ఎదగాలనుకుంటారు. దానికి చిన్నతనం నుంచి అలవర్చుకునే కొన్ని అలవాట్లే ముఖ్య కారణంగా మారతాయి. అందుకే చిన్నతనం నుంచే తల్లిదండ్రులు మనకి మంచిని మాత్రమే నేర్పిస్తారు. అదే కాదు, సహాయం చేస్తే తిరిగి లభిస్తుంది అనే దానికి ఒక చక్కని ఉదాహరణ కథగా తీసుకుని ఈరోజు చూద్దామా. ఒక ఊరిలో తల్లి కొడుకులు నివసిస్తూ ఉంటారు. పేదరికం అనుకుంటే తల్లి అనారోగ్యం కూడా తోడవుతుంది. కానీ చిన్న పిల్లవాడు ఏం చేయాలో తోచక చిన్న చిన్న పనులు చేసుకుని తన తల్లి కోసం మందులు కొని ఎంతో కొంత డబ్బు సంపాదించి తన తల్లి కోసం రోజు తీసుకొస్తూ ఉంటాడు. ఇదంతా రోజు గమనిస్తున్న ఒక చిరు వ్యాపారి అటుగా వెళ్తున్న పిల్లవాడిని పిలిచి, నువ్వు చదువుకోవాలి, ఇలా పని చేయకూడదు అని సలహా ఇస్తాడు. అంతేకాకుండా ప్రతిరోజు తనకి ఎంతో కొంత సహాయం చేసేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. పిల్లవాడు కూడా ఎదుగుతూ ఉండేవాడు. చదువుని ఆయుధంగా తీసుకొని చాలా చక్కగా చదువుతాడు. ఒక్కో మిట్టు ఎదుగుతూ పైకి ఎదుగుతాడు. ఇదంతా తన తల్లి చూస్తే చాలా బాగుంటుంది అనుకుంటాడు. కానీ తన తల్లి కాలం చెల్లించింది. తన తల్లిలా అనారోగ్యంతో పాలయ్యే వారందరికీ సహాయంగా ఉండాలని ఒక డాక్టర్గా మారుతాడు. తనకి ఎంతగానో సహాయం చేసిన ఆ చిరు వ్యాపారిని గుర్తు చేసుకుని అక్కడికి తిరిగి వెళ్తాడు. ఆ చిరు వ్యాపారి కోసం ఆరా తీస్తాడు. కానీ అతని గురించి తెలుసుకున్న విషయాలు ఎంతో బాధని కలిగిస్తాయి. అతను ముసలవాడు అయిపోవడంతో అసలు పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉండగా అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలుస్తుంది. కానీ తను కూడా డాక్టర్ అవ్వడంతో తను ఆ చిరు వ్యాపారి చేసిన సహాయాన్ని గుర్తుంచుకొని కృతజ్ఞత భావంతో అతనికి సహాయం చేస్తాడు. చూశారు కదండి, ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. చిన్నతనం నుంచి తన కొడుకుకి విలువలతో పెంచడం తల్లి చేసిన మంచి పని. తల్లి కోసం తాపత్రయపడుతున్న పిల్లవాడిని చూసి జాలితో సహాయం చేసిన పెద్ద మనిషి మనసు చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ ఎదుటివారికి సహాయం చేయాలని నేర్పిస్తుంది. షాప్ యజమాని చేసిన సహాయానికి చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించి పట్టుదలతో పిల్లవాడు ముందుకు సాగడం ప్రతి విద్యార్థికి ఎంతో నేర్పిస్తుంది. మనం ఏదైతే సహాయంగా చేస్తామో అది తిరిగి మనకి కొన్ని రెట్లు అధికంగా లభిస్తుంది అనేది షాప్ యజమాని పిల్లవాడికి చేసిన సహాయమే నిరూపిస్తుంది.